చాలా బాగుంది సినిమా జై రామ్ చరణ్ సినిమా మాత్రం బాహుబలి గారు ఖచ్చితంగా బ్రేక్ చేస్తారు భయ్యా మాత్రం పక్క జస్ట్ 3 మినిట్స్ ఉంటది అంతే చెత్త ఓన్లీ ఫస్ట్ హాఫ్ గుడ్ సెకండ్ హాఫ్ చెత్త అంతే చాలా బాగుంది ఇద్దరు ఒకలి నుంచి ఒకలి ఈక్వల్ గా ఉన్నారు ఇద్దరు క్యారెక్టర్ సమానంగా ఉన్నాయి మూవీలో ఒకళ్ళ నుంచి ఒకళ్ళకు ఉన్నాయి యాక్షన్ ఇద్దరు వెరీ టఫ్గా చేశారు చాలా అంటే చాలా బాగా చేశారు సెంటిమెంట్ చాలా ఉంది ఒక పాప గురించి సెంటిమెంట్ అనేది ఒక పాప గురించి ఇంత బాగా సినిమా తీయడం అనేది వెరీ రేర్ అనమాట క్లైమాక్స్ మీకు మొత్తం ఓవరాల్గా మూవీ బాగుంది మూవీ చాలా బాగుంది మరీ కేజీఎఫ్ లాగా ప్రతి ఒక్క సీన్ బై సీన్ మీకు ఎలివేషన్ సీన్స్ ఉంటాయని అనుకోకండి ఫస్ట్ ఫస్ట్ హాఫ్ కంటే కొంచెం గూస్ బంప్స్ సీన్స్ ఉన్నాయి సెకండ్ హాఫ్ హైలైట్ ఉన్నది కుమ్రం భీమ్ సాంగ్ అయితే మీరు ఏడుస్తారు మీరు నవ్వుతారు ఏడుస్తారు అంతా మీరు ఎగ్జైట్ అవుతారు మూవీ బాగా చేశారు బాగా నచ్చింది అన్ని బాగున్నాయి అర్థం కాలేదు చాలా బాగుంది యాక్సిస్ అనమాట ఒకరంటే ఒకరు తగ్గే లేదన్నట్ల యాక్షన్ కూడా ఎవరు కావాలి డ్యాన్స్ కానీ యాక్షన్ కానీ పర్ఫార్మెన్స్ కానీ ఎవ్రీథింగ్ ప్రతి టాస్క్లో కూడా సూపర్ అనమాట ఎన్టీఆర్ కానీ పోటీ పడి చేశారనమాట ఎవరు తగ్గేదే లేనట్టే చేశారు సినిమా అయితే ఓవరాల్గా సూపర్ భయ్యా ఫస్ట్ హాఫ్ అంటే సెకండ్ హాఫ్ ఇంకా హైలైట్ సెకండ్ హాఫ్ అంటే స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ వరకు కూడా హైలైట్ ఉంటుంది సినిమా బాగుండదు ఓవరాల్గా ఫైట్స్ అయితే ఇంటర్వెల్ తర్వాత అడవిలో ఫైట్ ఉంటుంది ఒక సినిమాకే హైలైట్ భయ్యా ఫైట్ వరకు సూపర్ అనమాట ప్రేక్షకులకి ఒప్పించగలిగిందంటే ఒక రేంజ్లో ఉంటుంది సినిమా బాగుంటుంది అంటే ప్రతి ఫ్యాక్షన్ కూడా చూడాలి అన్న విధంగా ఉంటుంది ఏంటో ఎట్లా అంటే ఇద్దరు ఫ్యాన్స్ ఇక్కడ మెగాస్టార్ ఫ్యాన్స్ ఉన్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ నందమూరి ఫ్యాన్స్ ఎవరు అంటే ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అన్నట్టు కాకుండా ఇద్దరు ఎక్వల్గా చేశాడు ఎక్కడ డిఫరెన్స్ అనేది కూడా చూపిస్తుంది ఇద్దరికి పాటలు అయితే నాటు సూపర్ భయ్య సినిమాకి హైలైట్ సాంగ్ అనమాట అది కొమరం భీముడు అంటే అది సిచ్యువేషనల్ సాంగ్ అది ఒక మోటివేషన్ సాంగ్ అనమాట అది అది కూడా బాగుండదు సినిమా సాంగ్ బాగుంది